మీతో రాయలసీమ స్పెషల్ మెంతి పప్పు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు ఈ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆవాలు అలాగే జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మెంతులు కూడా కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా, ఇందులో 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లిని కొద్దిగా ఫ్రై చేసుకోండి, పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయాయి కదా, ఇందులో మనం ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. మీ టేస్టుకు తగ్గట్టు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. మీరు కారం ఎక్కువ తినేటట్లయితే కొంచెం ఎక్కువ ఎండుమిర్చిలని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాం కదా, ఇందులో ముందుగా శుభ్రం చేసి పెట్టుకొని నానబెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా ఆయిల్లో 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 1 కప్ కందిపప్పు తీసుకున్నానండి. దీన్ని ఇలా 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులో చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే రుచికి తగినంత ఉప్పు, అలాగే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. పసుపుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాం కదండి, ఇందులో పప్పుకి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నారంటే పప్పు రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను లిడ్ పెట్టేసేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటాను. 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేసి ప్రెషర్ పోయాక లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, పప్పు బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పప్పు గుత్తితో ఎనుపుకున్నామంటే పప్పు రెడీ అయిపోతుంది. ఇలా బాగా మెదుపుకోవాలి. చూడండి, బాగా మెదుపుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నామంటే చాలా టేస్టీగా ఉండే మెంతి పప్పు రెడీ అయిపోతుంది. ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది, ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియోని వాచ్ చేసినందుకు.